चलो अंदर की शरारतुल्लो राज निवास समर्पित मास मल मुझे पाड़ बै वाकपेट फुटवेर अंड मई डाक्टर फैन स्प्रे की स्वागत वे नर्स काक हरसक अयल्टी मोक अगो तेलंगाना दाटी महाराष्ट्र अड़पेटी राहुल काक अना जनमे तग्ला हारति पड़ता जन आड़क पे आड़की अब 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 रैतलो वाल तकलीफुलेमनाई वाल कषालेमनाई वाल नष्टाई अभी एदरचि हारति पड़ी चुप्क राहुल काकू काक मूल मदत जोड़ो यात्र बोमबाट साग चूड़ी महाराष्ट्र एट्लो अयो रय्य अनुकुंटे राहुल काका तेलंगाना दाटी महाराष्ट्र मस्तु नडुस्तुन्नाडु कदा तेलंगाने अनुकुन्ना वीट महाराष्ट्र कूडा जनं काकको मस्तु कमाई चेशारु चूडुंरि जनं एदुरुवडि एदुरुकुन्नारु हारतिलिच्चि अलैबलै तीसुकुन्नारु अंदरिकंदरु अल्लुकुन्नारु अलुमुकुन्नारु राहुल यात्रल इयाल्टिकि जोड यात्र सुरुवु चेसि 62 रोजुलकु वच्चिंदि चूडुंरि जनमंता बाटै बाटंता जनमै जेजेलु वलुकुकुंटा जेंडालु एत्तुकोनि राहुल जोड यात्र जोर मीद उन्नदुल्ला मोत्तानिकि काक एसोंटाल सुरुवु चेसिंदो तेलुवदु गानि यात्र मट्टुकु तन पात्र परिपूर्णंगा सागिस्तुन्नदि चूडुंरि चली 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 भारत जोड़ो यात्रा चली 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 भारत जोड़ो यात्रा चली ఇక మన రాహుల్ కాక మట్టుకు మంచిగా అందర్ని ఇంటి మనుషులే దగ్గరికి తీసుకొని తీరిగ్గా మాట్లాడుకుంటా రెస్ట్ దొరికినప్పుడు అమ్మలక్కల రైతులని నిసారించుకుంటా ఏం తక్లీఫ్లు ఉన్నాయి మోడీ సర్కారు మోక ఎట్లున్నది వాళ్ళు ఇస్తున్నాయేంది చేస్తున్నాయేంది అసలు దేశ స్థితిగతుల మీద గట్టిగానే అరుచుకుంటున్నాడు ఇటు రాష్ట్రాల వారీగా రాహుల్ కాక రచ్చ మామూలుగా నడుస్తలేదు జనాలకు నమ్మకాన్ని ఇచ్చుకుంటా భరోసా నేనున్నా మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీరు పరేషాన్ కాకుండ్రి అని మంచిగానే అరుచుకుంటున్నాడు చూడండి కథ నోట్ బందీ జో హమారే ఛోటే వ్యాపారీ హై स्मॉल और मीडियम बिजनेस चलाने वाले लोग हैं जो हमारे किसान हैं उन पर आक्रमण था और उसका नतीजा आज तक हिंदुस्तान के हर गरीब को दिख रहा है। नोटबंदी के बाद उन्होंने गलत जीएसटी लागू की और इन दो पॉलिसीज ने जो हिंदुस्तान की रीढ़ की हड्डी है जो इस देश को रोजगार दिलवाती है किसान छोटे बिजनेस वाले छोटे दुकानदार इन सबको नष्ट कर दिया खत्म कर दिया। यहाँ आने से पहले मैं युवाओं से मिला 5-10 युवाओं से मिला और मैंने उनसे सवाल पूछा। वो एग्जाम के बारे में आए थे डेलीगेशन आया था एग्जाम के बारे में बात कर रहे थे। मैंने उनसे पूछा कि आपको क्या लगता है आज के हिंदुस्तान में आपने पढ़ाई कर ली यूनिवर्सिटी कॉलेज स्कूल सब कुछ कर लिया माता पिता ने आपकी शिक्षा में लाखों रुपए लगा दिए आपको क्या लगता है आपको रोजगार मिलेगा। चुप हो गए क्योंकि आज हिंदुस्तान की सच्चाई है। हमारे देश में आज युवा पढ़ सकता है स्कूल जा सकता है कॉलेज जा सकता है मगर रोजगार उसे नहीं मिल सकता। स्टूडेंट्स इंजीनियरिंग पढ़ते हैं सालों लगा देते हैं और फिर उसके बाद इंजीनियर नहीं बनते मजदूरी करते। कोई मजदूरी करता है कोई ऊबर की गाड़ी चलाता है कोई ड्राइवर बनता है। ये हिंदुस्तान की सच्चाई है महाराष्ट्र की सच्चाई है। చూడాలే మరి మోడీ సర్కారును ఎదిరించేటందుకు కాక బలం బలగం సరిపోతదా కమలానికి ఎదురెళ్తాడా ఎల్లడా అనేది మొత్తానికి గిట్లున్నది రాహుల్ కాక మట్టుకు తగ్గేదేలే జోడయాత్ర జోర్ అనుకుంటా తిరుగుతనే ఉన్నాడు నడువు కాక నడువు ఇయల నువ్వు నడుస్తనే రేపటికి మీ పార్టీకి గడువు వామో వామో ఎన్నేళ్ళ అదృష్టమో నాయన నడుచుకుంటూ వస్తే వచ్చింది కదా నమ్మింది కదా నాయకుడు అని ఓటేస్తే ఇక దరిద్రాన్ని నెత్తిలో పెట్టుకొని కూర్చున్నట్టున్నది జగనాలు ఏడబోయి కూల్చుడు కూలగొట్టుడు అరెస్టులు చేపించుడు ఆగడాలు ఇక ఇవే నా కబ్జాలు పెట్టుడు ఇదే పనా నాయన నీకు వేరే పనిలేదా ఇక చూడురులా విశాఖపట్నంలో అడిగింది లేదు చేసింది లేదు చిన్న చిన్న బేరాలు పెట్టుకుని అంగట్లు పెట్టుకునే దుగ్నాలను జేసీబీలు తీసుకుపోయి నూకి పిచ్చుడు మొత్తం ఏడు కాడికి ఇక అందులో సమాను పోయింది వాళ్ళ సరుకులు పోయినాయి మీదికి వెళ్ళి ఆగవైరు అరే అరే ఒక్క మాట చెప్తే తప్ప మేము కాల్ చేస్తామో చేయమో ఏకంగా జేసీబీలో తీసుకొచ్చి నూకిపిస్తే మా పరిస్థితి ఏందని అక్కడ వ్యాపారులంతా బోరు అంటున్నారు అయినా జగనాలకు మట్టుకు దయ ఉండదు ఏం చేయాలనుకున్నారో గజ్జేస్తాడు ఏం చక్కదనం ఇది నెత్తిలో కూసోబెట్టుకున్నట్టే ఉన్నది కదా దరిద్రం అని చెప్పి అంటా ఉన్నారు వాళ్ళు
ఆల్చుడు ముంచుడు సర్కారు, జగనాలు అమ్ముడు సర్కారు వ్యవస్థల్ని సర్వనాశనం చేసి కుదబెట్టుడు, కేంద్రం నుంచి అప్పులు తెచ్చుడు, అవి అయిపోయేదాకా అడ్డగోవాలిగా ఆగం చేసుడు, అన్ని దేశంలో రాష్ట్రాలకు పోటీ పడితే గీ ముచ్చట మీదికెళ్లి శ్రీశ్రీ గాలిపంక పార్టీ జగనాలు గారు అందరికంటే ముందొచ్చేటట్టే కొడుతున్నది చూడండి. అరే ఎంతసేపు ఇండ్లు కూలగొట్టుడు, పర్మిషన్ లేకుండా పరేషన్ చేసుడు, ఇదే పని పెట్టుకున్నారా? ఇలా సక్కదనం పాడైపోను, ఏంది చెప్పుండ్రి సావు పాడుగాను అని చెప్పి అనుకొస్తున్నారు చూడండ్రి. ముందుగల్లా చెప్ప పెట్టకుండా జేసీబీలను తీసుకొని వచ్చుడు, ఆ చిన్న చితక బేరం చేసుకుని బతికెటోళ్ళ పొట్టగొట్టుడు, అలా దుకాణాలను ఊల్చుడు, వాళ్ళని బజార్ కీర్చుడు, ఏం పనులు ఇవి? అన్నం పెట్టడానికి సున్నం కొట్టుడంటే గిదెనుల్లా? మరి లేకపోతే ఏంది చెప్పుండ్రి, వీళ్ళ సక్కదనం పాడుగాను. ముందుగాల నోటీసులు కూడా ఇయ్యకుండా విశాఖపట్నంలో చిన్న చిన్న దుకాణ పోల దుకాణంలను ఎట్లా ఊలగొడుతున్నారో చూడండి జేసీబీలతోటి. ఇది ప్రధానమంత్రి గారి పేరు మీద ఆయన పేరుకు చెప్పి విధ్వంసం. నాలుగు రోజుల క్రితమే విజయసాయి రెడ్డి గారు, వీసీ ప్రసాద్ రెడ్డి గారు ఇటు వచ్చారట, ఇందాక షాపుల్లో వాళ్ళు చెప్తున్నారు, అప్పుడే డౌట్ వచ్చింది సార్ మాకని. ఎంత అన్యాయం ఉండేది, సుప్రీంకోర్టులోకి గెలిచామని వాళ్ళ మనవరాళ్ళు పెద్దలు, వాళ్ళకే 60-80 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇది బాపనప్పారావు దెబ్బనేవారు, 1954 నుంచి సైడ్కి చరిత్ర ఉంది. డివి సుబ్బారావు గారు లాయర్గా ఉన్నప్పుడు కింద కోర్టు నుంచి పై కోర్టు సుప్రీంకోర్టు వరకు వీళ్ళు కేసు గెలిచామని చెప్తున్నారు. అవుట్ ట్యాక్స్లు ఉన్నాయి, వాటర్ కనెక్షన్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, పన్నులు ఉన్నాయి, హౌస్ ట్యాక్స్లు ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే కనీసం జీవీఎంసీ కమి వీళ్ళందరూ విజయసాయి రెడ్డో ప్రసాద్ రెడ్డో చెప్పారండి. జీవీఎంసీ కమిషనర్ బుద్ధి లేదండి, బిఫోర్ 1 వీక్ నోటీస్ ఇవ్వాలని చెప్పి లేదా తెలీదా? మీ దగ్గర ఏమన్నా కాగితాలు ఉంటే చూపించమని అడగాల? అధికారులు ఏం చేస్తున్నారు? వీళ్ళు చెప్పిందంతా ఇంతమేనా? వీళ్ళు కూడా వైఎస్ఆర్ కండువాలు వేసుకున్నారా? మరి సర్కారు భూమి ఉన్నదని ఏ సక్కమైన ఆసామచ్చి చెప్పిండో ఏమో గాని, మరి ఆ దుకాణ పోలకు అన్లున్న సామాన సదురుకునే టైం ఇయ్యాలే కదా. అట్లా కాదు, చక్కగా వచ్చి అన్ని సామాన్లు ఉండగానే కూల్చు తేయాల సామాన్ ఏం కావాలి, ఆటినే నమ్ముకుని బతుకుతున్నాళ్ళ బతికేం కావాలి చెప్పుండ్రి. ఇలా ఎచ్చడి ఎండకు మండి ఎట్లా ఓను, ఏమన్నా అర్థం ఉన్నదా? ఇలా చేతలకు చెదలు పట్టి చెర్ల ఓను, గిట్లనానుల్లా ఇలా పాపకారి పాలన పాడెక్క అని అక్కడ దుకాణ పోళ్లు సాపిచ్చి సంపి చల్లుతున్నారు జగనాల సర్కారు మీద. ఉరకలేక బెరికి చేతలని ఏంది, మా పొట్టలు కొడితే మీ సర్కారుకు చక్కగుంటా? మళ్ళా ఓట్లకు రాపోరి తాత, జేసీబీలు కాదు ఒక బటన్ తోటి కిలకిల ఉడకని మటన్ తినిపిస్తామంటున్నారు జగనాలు. జర పైలం మరి నువ్వు, చేతలేమో గిట్లుండే అంటనేమో అన్న బదనమ్మా, ఏమన్నా ఉన్నదా ముచ్చట? దేశానికే బువ్వ పెట్టేటోడు అన్నదాత మాయనేడు, దేశానికే బువ్వ పెట్టేటోడు అని చెప్పి రైతులు మనం పొగుడతాం కదా. మరి మన బంగారు తెలంగాణ రైతులు, అయ్యో మా ఒడ్లు కొంతట్లేరు, కళాల పూట ఎన్ని రోజులు పెట్టుకోమే, బాధపడైపోను, ఆరుగాలని చేసి కష్టపడితే ఆఖరికి అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు లేవా, కొనేదానికి సర్కారు లేదా అని చెప్పి కుద్దు కేసీఆర్ కిలాకల్నే పాపం రైతులంతా రోడ్డు ఎక్కిరు. ఏయ్ కొంటే మా ఒడ్లు కొనాలి, లేకపోతే మేము ఈనే ఉంటామని రోడ్డు మీద ఉసురు. ఆఖరికి పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వచ్చి బతలాడంగా మరి ఏం చేస్తారో ఎట్ట చేస్తారో చెప్పురి, చెప్తేనేమో లేస్తాం లేవకుంటే లేవము అని చెప్పి రైతన్నలందరూ రంది పెట్టుకొని దండిగా పోరాటం చేసిరు. ఇక మరి ఆఖరికి ఏమైంది, పోయిపోయి కేసీఆర్ ఇలాకల్నే గిట్టెందుకు అయిందంట, ఇక సుడూరు కావాలంటే రంగంపేట రైతులను అడుగురి. కూలన్న రైతన్న లేరో, మాయన్న వడ్ల కొరకు సిద్ధంగారో అన్నట్టే ఉన్నది రైతన్నల పరిస్థితి చూస్తుంటే. మల్లవొయ్యి సీదా రాష్ట్ర ముఖ్యమంత్రి, కాబోయే దేశ్కి నేత కేసీఆర్ ఇలా కదా, ఇట రైతులు వడ్లు కొంటలేరని ధర్నా వేసి రోడ్డెక్కితే ఏమన్నా ఉంటదా చెప్పుండ్రి సీఎం గారి పరువు. మెదక్ జిల్లా రంగంపేటల రైతులు రంగం ఎక్కిండ్రు, ఎట్లవయ్యా ఇప్పటిదాకా కొనుగోలు కేంద్రాలు వేయకపోతే ఏం చేయాలి, అరగాలం చేసిన పంట గాలికి పోవాలనా ఏంది దాని, గమండిగానే అడుగుతున్నారు లా రైతులు, కావాలంటే చూడుండ్రి ఎట్లున్నదో ముచ్చట. అరేరే సర్కారు చేతలతోటి మేము సర్వనాశనం అవుతున్నాం, ఏమన్నా ఉన్నదా, ఇట్లా లారీల లాట్లు కొట్టి నింపుకొని వస్తే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతే మేము వడ్లు ఏడవోసుకోవాలి, ఎవరు కొనాలి, ఏంది మా బతుకు అని గట్టిగానే అడుగుతున్నారు. అరే చేతికొచ్చిన పంట మూతి కందకుంటా, ఎన్ని రోజులు మేము కళ్ళల పోసుకొని పెట్టుకోవాలనులా అని నడి రోడ్డెక్కి ఇట్లా అచ్చిపోయే బండ్లు పోకుంటా తువ్వకడ్డం కూసోని జై జవాన్ జై కిసాన్ అనుకుంటా నినాదాలు ఇస్తున్నారు చూడండి. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్.
అది చూసిందా ఎట్లుండదో ముచ్చట. మొత్తానికి రైతన్నల కోపం వస్తే గిట్లనే ఉంటది ముచ్చట. ఆఖరికి పోలీస్ వాళ్ళు వచ్చి లెవ్వుండ్రి జర లెవ్వుండ్రి మా అయ్య గాని ముందుగల్లా ఎంఆర్ఓ దగ్గర మాట్లాడి ఎప్పుడు తీసుకుంటారు ఏంది అనేది అడుగుదాం రారి. అన్నంక జరద సద్దు మనిగింది జవడం. కానీ లేకపోతే కడుపుగాలిన రైతన్న కోపం వస్తే ఏమన్నా ఉంటదా చెప్పుండ్రి. లొలికిన వారెత్తు అంటున్నారుల్లా ముచ్చట తెలిసిన వాళ్ళు. ఇగో గదన్నట్టు ముచ్చట. మొత్తానికి తెలంగాణ రైతన్న పోయిపోయి ముఖ్యమంత్రి ఇలాకల రోడ్డు ఎక్కడంటే పరేషానే అనిపిస్తున్నది చూస్తున్న బంగారు తెలంగాణ జనాలకు. అయ్యో ఎదురుగా పోయి ఎన్ని ప్రశ్నలు అడిగినా యా ఎదురుగానే ఎన్ని ఉత్తరాలు వేసినా సారు వారు చేసే చేసుకుంటూ పోతారు. కానీ తెలంగాణకు చేసింది ఏందని రేవంత్ రెడ్డి గట్టిగా అనుకొస్తుండు ఉత్తరం వేసుకుంటేనే. ఏమయ్యా నువ్వు చెప్పినవని నౌకర్ల కోసం పొరగాలంతా ఆలద్ తప్పి కూర్చుంటే ఏవి నీ నౌకర్లు ఏది నీ బంగారు తెలంగాణ ఇదేనా నీ సకతనం అని ఇక కాంగ్రెస్ పెబ్బర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీదకి కస్తున లేచిండులా. కావాలంటే చూడు నేను చెప్పేది అవద్దాం. అయితే ఏదయ్యో నీ నౌకర్ల ముచ్చటో తెలంగాణ వస్తే నౌకర్లు వస్తాయి ఎసంటి కిరికిరులుండయి. పోరగాండ్లు పొద్దుగల లేచి తమాషిగా తయారయ్యి సర్ది కట్టుకొని బుద్ధిగల పిలగల లేక ఆఫీసుల పొంట పోతారు. అగో గప్పుడు గాని ఆకి లేని అలసట లేని తలతల మెరిసే బంగారు తెలంగాణ అయితది. బగారు బువ్వ బగోన్ అయితది. పెద్ద పెద్ద పలుకులు శిల్క వలిగినట్టు వలుగుతీవి చీఫ్ మినిస్టర్. ఏవి నువ్వు ఇస్తాన నౌకర్లు చెప్పవైతివి అని కాంగ్రెస్ పార్టీ పెబ్బ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీదా బా చెప్తా బహిరంగ లేక రాసిండుల్లా. అట్నే పోలీస్ శాఖలు నిర్వహించిన పరీక్షల ప్రిలిమినరీ ఈడబ్ల్యూఎస్ కోటాను నిర్ణయించాలే లేకపోతే పోరగాండ్లు ఆగమయ్యే పరిస్థితి ఉన్నది అని చెప్పి అనుకొస్తున్నాడు. చూడుండ్రి ఎట్లున్నదో కథ. ఈ ముచ్చట్ల రిజర్వేషన్లు లెక్కకు తీసుకపోతే మొత్తానికి 15,000 మంది పోరగాండ్లు ఆగమయ్యే పరిస్థితి కొడుతున్నది కాబట్టి జల్దినా ఈ లెక్క ప్రకారం ముచ్చట తెలిసాలే లేకపోతే మేము మా లెక్క చూపించాల్సి వస్తుందిలా అని కూడా రాసుకొచ్చినట్టే కొడుతున్నది చూడబోతుంటే. ఏదున్నా ఈ నౌకర్ల ముచ్చట మీదికెళ్లి ఉత్తరాలతోటే సర్కారుకు కొరకాసు పెట్టినంత దండిగా గరానికి వచ్చిండు రేవంత్ రెడ్డి. చూడుండ్రి ఎట్లున్నదో ముచ్చట. సమస్యల్ని పక్కదోవ పట్టించడానికి గవర్నర్ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థ రోజు చిల్లర ముచ్చట్లకు అలవాటు పడ్డారు. ఈ రాజ్యాంగంలో ఉన్న పొందుపరిచిన 75 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన ఒక వ్యవస్థలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను వాళ్ళు నిర్వహించకుండా రాజకీయ చిల్లర మల్లర పంచాయతీలకు దాన్ని చర్చకు పెట్టి నిజమైన ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నాలు. ప్రజలు తీవ్రమైన సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు చచ్చిపోతున్నారు. ఇచ్చిన నోటిఫికేషన్లలో సరైన నిబంధనలు పాటించలేదని చెట్టుకు పుట్టకు నిరుద్యోగ యువకులు తిరుగుతున్నారు. అవేవి కాదని ఈ చిల్లర పంచాయతీ తీసుకొచ్చి టీవీలలో పెద్ద పెద్ద అక్షరాలు. అయ్యా ఏమున్నది 8 ఏళ్ల పాలనలా ఏం మిగిలింది తెలంగాణకు? మీతోటి మొండి చెయ్యి దండిగా ఇచ్చిండు తప్ప ఏం లేదు తెలంగాణకు. ఈడ ఏంది ముచ్చట అని చెప్పి అనుకొస్తున్నాడు. చూడుండ్రి ఎట్లున్నదో కథ. నమ్మితిరా సిద్ధ అంటే ముంచితిరా పెద్ద అన్నట్టు ఏం చేసిండ్రు ఏం వెలగబెట్టిండ్రు మీ పాలనలా అని చెప్పి రేవంత్ రెడ్డి మట్టుకు ఉత్తరంలోనే గరమయ్యిండుల్లా. మొత్తానికి గిట్లున్నది కాంగ్రెస్ పార్టీలో ముచ్చట. అయ్యా జగనాలు గారు మీకు కళ్ళు కనబడతాయి కదా చక్కగానే రారి జగనన్న కాలనీలు అని పెట్టిరు కదా. ఇక చూడు మీ కాలనీలు ఎట్టున్నాయో మీ కాలనీలకున్న వారేతును పేరుకి అయితే వేసిరు. ఇక అందులో తాగునీళ్ళు లేవు రోడ్లు లేవు ఎక్కడ అక్కడ పెట్టి ఏడు ఆడబెట్టి ఎట్ల కొట్టం కప్పినట్టు చెప్పుడు మాత్రం చెరువు అంతా చెప్తారు. చేసింది కనీసం చేరు అంతా కూడా లేదా ఎట్లా బతకాలి మేము అని చెప్పి అక్కడ జనం అంటురాయా ఓ జగనన్న యాడున్నావు జగనన్న కాలనీలు చూద్దాం రారి. జగన్ మామ ఏపీ చిన్నపిల్లల పాలిట మేనమామ యాడున్నవయ్యా రామామ జగనన్న కాలనీలు ఎంత ముద్దుగా ముస్తాబై ఉన్నాయో చూడు. ఏమన్నంటే ఏపీ అంతా ఎలిగిపోతున్నట్టు చేతులు ఊపుకుంటా వేదికల మీద ముసిముసి నవ్వుకుంటా చెప్పుడు కాదు మామ రా ఇగో గిట్టు రా చూపిస్తాం జగనన్న కాలనీల హాలత్ ఎట్లున్నది. కాలనీలు ఎంత ఖతర్నాక్లా మురిసి మెరిసిపోతున్నాయి చూద్దు రా ఒక పారి రాయిటు. బాపట్ల పలనాడు గుంటూరు జిల్లాల కాలనీలు పూర్తయ్యి కనీస వసతులు లేక రోడ్లు లేక తాగునీళ్లు లేక ఎట్లున్నాయో నువ్వు నీ కుటుంబం వచ్చి ఒక రోజు ఉండిపోండ్రి తెలుస్తది గిదా మా హాలత్ అని అంటున్నారు అక్కడి జనం. నిజంగా అక్కడ పరిస్థితి ఎట్లున్నదో మా రవీందర్ అన్న చెప్తున్నాడు కదా ఇందన్నాడు ఒక పరి. జగనన్న కాలనీలు దుస్థితి చూస్తే మరీ దారుణంగా ఉంది. ఇల్లు నిర్మించుకొని ఇక్కడ కుటుంబాలు తరలి వస్తుంటే మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పి
వాపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. జిల్లాలో ఎక్కడ చూసినా ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరియు ప్రధానంగా బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత అత్యధికంగా ఎక్కువ సంఖ్యలో బాపట్ల జిల్లాలో జగనన్న కాలనీలు ఇవ్వటం కూడా జరిగింది. అటుకే అయితే ప్రధానంగా ఇక్కడ అధికార పార్టీ ఏదైతే ఇక్కడ మా భారీ కుంభకోణానికి తరలేపిందని చెప్పొచ్చు. ఇసుక మరియు గ్రావిలు నల్లమట్టి అన్నీ కూడా మేర తోలుతున్నామని చెప్పారే కానీ చూస్తున్నాం ప్రధాన పెద్ద కాలనీ ఇది. ఇక్కడ ఈ కాలనీలో ఎక్కడా కూడా మన రోడ్లు చూస్తున్నాం, రోడ్లలో కూడా ఎక్కడా కూడా మట్టి కానీ గ్రావిలు కానీ తోలిన పాపాన పోలేదు. ఇదే ల్యాండ్ ఎలా తీసుకున్నారో అలానే ల్యాండ్ ఇల్లు నిర్మించుకున్నారు. అది చూసిండ్రా ఎట్లున్నదో కథ. చెప్పేది చెరువంతా, చేసేది చేరంతా. ఇదానికి ఓ ముచ్చట్లు, మళ్ళా మీదికెళ్లి కోతలు కోసి కుప్పలు పెట్టి కొప్పులు పెడతారు మీ ముచ్చటకున వారెత్తు. ఇప్పుడు చెప్పు జగనాలు, చూడు నువ్వు తమరి ముత్యాల పేరు మీద ఉన్న కాలనీల హాలతు. ఈ మాత్రం దానికి పొట్లకాయంత పొడుగు పొడుగు పొంకణాలు ఎందుకు చెప్పు. మళ్ళా నిన్ను ఏదన్నా ప్రశ్నిస్తుండగానే నీ కోరస్ భజన బ్యాచ్ మైకులు పట్టుకుని తయారుంటది. మా లీడర్ తాతను అంటారు, ఇట్లంటారు అట్లంటారు అని అంగట్ల నోరు వారేసుకున్నట్టు లీడర్ల మని మర్చిపోయి తెలుగు భాషలున్న పదాలన్నీ శాన వాడకంలా. నీ పార్టీ పటాలమంతా ఉద్దండులు నాయనా, మరి తమరి పేరు మీదున్న కాలనీలకే గతి లేదు. ఇక రాష్ట్రం సంగతి ఏం చేస్తున్నావో మూడేళ్ల నుంచి చూస్తూనే ఉన్నావు. రంగులేసుడు, పేర్లు మార్చుడు, పెత్తనం చేసుడు, బెదిరిచ్చుడు, అరెస్టులు చేసుడు తప్ప తమకు ఎంత తెలుసు, ఏం తెలుసు అనేది పురాగా సమజైతున్నది చూడండి ఏపీ జనాలకు. అరే ఏమయ్యా సారు, 8 ఏళ్ళ పొద్దు ఇస్తారని మేము తయారుకుంటే ఇస్తలేరు, అగ ఇస్తలేరు, అగ వచ్చినాయి ఇగొచ్చినాయి అంటారు. ఎంతకి ఇయ్యరు, చూసి చూసి కళ్ళు కాయలు కాచే గిన్నెళ్ళ ఇస్తారా అయ్యారా చెప్పురి అని చెప్పి కుద్దు ముఖ్యమంత్రి ఇలాకల్నే తూపురాని కాడ తుఫాన్ లేపిరానుకో రాజు బాధితులు. అరే గడుకోసారి పేర్లు వచ్చినాయి అంటారు, ఇయ్యరు ఎప్పుడు పంచుతారు, మరి సచ్చిదాకుండా లగ్గం చేస్తానంటూ మీ డబల్ బెడ్రూమ్లు ఇస్తారో అయ్యారు అని చెప్పి ముఖ్యమంత్రి జగదీశ్వంత పనిచేసిరుల పాడైపోను. ఏదన్నా ఉంటే ఆగాలి కానీ సీఎం మీద గట్ల లేస్తారు జనం కూడా గమ్మతున్నది కదా వీళ్ళ ముచ్చట. పెడతానా అంటే ఆశ కొడతానా అంటే భయం అని ఎన్నడిస్తారా, ఇస్తాం 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 అని ఎదురుగా కట్టి పెడతారు. ఇయ్యంకాలు ఇయ్యరు ఎన్నడిస్తారు, మేము ఎన్నడు పోవాలి అందులకు ఇలుపులు లేక యువతలు తిరుగుతున్నాం. కేసీఆర్ సార్ నమ్ముకొని ఇగిస్తాడు ఇగిస్తాడు అని ఇక మెదక్ జిల్లా తూపురాని కాడ లొల్లికి దిగిరు అనుకో రాజురి. ఎందుకు ఇయ్యరు, ఎప్పుడు ఇస్తారు, ఎట్ట సంగతి అని అధికారుల మీదకి అర్రి బొమ్మపులు వేసిరు అనుకో రాజురి. అరే గిన్ని రోజులు గింతగానం, ఇంక ఎన్ని రోజులు ఎదురు చూడాలే, ఎప్పుడు ఇస్తారు, మేము ఎప్పుడు పోవాలి అందులకు కట్టి తయారు పెట్టేమో తవాషా చేస్తారు. మమ్మల్ని వంపతరా పంపరా, లబ్ధిదారులకు ఎనుకొచ్చిన వాళ్ళు ముంగలు వస్తుంది, ముంగలు వచ్చిన వాళ్ళు ఎనుకు వస్తుంది, ఎట్ట సంగతి, ఏం చౌడవి ఇది, ఇస్తే ఇచ్చేది ఉంటేనేమో ఈరి లేకపోతే ఊకోరి అని చెప్పి జనం జమ్మున లేచిరనుకో రాదు చౌడానికి. ఒకసారి మా టీవీపై ప్రతినిధి పోయింది కదా అరుసుకొస్తానే చెప్పరాయ అన్న, ఎట్ల సంగతి ఆడ ఏమైతుంది. సీఎం కేసీఆర్ ఇలాకాలో కూడా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పంపిణీ దుమారాన్ని చెప్తుంది. ముఖ్యంగా గజ్జల్ నియోజకవర్గం తూప్రాన్ మండల కేంద్రంలో గతంలో ఇచ్చిన ఇళ్ల లబ్ధిదారుల విషయంలో ప్రస్తుతం వివాదం చెలరేగుతుంది. ముఖ్యంగా గతంలోని దాదాపు ఒక 6 నెలలుగా తూప్రాన్ ప్రాంతానికి సంబంధించిన దరఖాస్తుదారులంతా కూడా తమకు ఇళ్లను కేటాయించాలంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. కొన్నిసార్లు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు, మరికొన్నిసార్లు తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటుగా రాస్తా రోకాలు ధర్నాలకు దిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ వివాదం కాస్త 2 నెలల క్రితం పులిస్టాప్ పడింది. అయితే మళ్ళీ ఒకసారి అధికారుల తీరుతో మరోసారి ఆ వివాదం మొదలైందని చెప్పాలి. తూప్రాన్ పట్టణంలో 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు అయ్యాయి, ఇందులో గాను 306 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తి అయ్యాయి. వీటి అన్నింటికి కూడా గత పూర్తయిన వాటికి ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులు పరిశీలించిన తర్వాత వారందరికీ కూడా లక్కీ డ్రా చేశారు. లక్కీ డ్రా చేసిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేయడం కూడా జరిగింది. ఆ ఎంపిక చేసిన లబ్ధిదారులను 3 నెలల క్రితం మంత్రి హరీష్ రావు సమక్షంలో గృహప్రవేశాలు కూడా చేశారు. మంత్రి హరీష్ రావు స్వయంగా ఆ డబుల్ బెడ్రూమ్ బాధితుల లబ్ధిదారులకు అందరికీ కూడా గృహప్రవేశం చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. అది చూసిరా ఎట్టున్నదో కథ. మొత్తానికి మాటలతోటే కత్తులు నూరుతురు అనుకో రాదు జనం. అయినా ఇక నన్ను ఎన్ని రోజులని ఆశపడతారు, ఎన్ని రోజులని ఎదురు చూస్తారు చెప్పురి. కట్టి ఎదురు ఇంకా కన్న ముందర తయారుండే, ఇక పోయి ఉంటామేమో, మా పేరు వస్తుందేమో, వాళ్ళ పేరు వస్తుందేమో, మేము ఉంటామేమో, వాళ్ళు ఉంటామేమో అని వాళ్ళు ఎదురు చూడబట్టే. ఇక చూసి చూసి ఈయన సచ్చరాకుండా లగ్గం చేస్తాను, వీళ్ళేమో ఇచ్చేటట్లేరా, ఇంకేం నడిస్తారు, చూడంగా చూడంగా మళ్ళీ ఓట్లు వచ్చేటట్టున్నది, 2 తేపలు అయిపోతుండే. ఇక ఇట్లా కేసీఆర్ ఇలాగానే సరిపోని లొల్లి పెట్టుకున్నాను అనుకో రాదు జనం. ఇక ఇట్లా ఒకదాన్నే నా తెలంగాణ అంతా గట్టే ఆగిపోయి ఉన్నాయి, మరి ఎన్నడు పంచుతారో ఏం కాదు సారు. ఇక జనం అయితే గిట్ట ఎగురుతున్నారు చూడు, మరి ఒకసారి అందరికి పంచుతారా ఎట్లా అనుకుంటారు ఏం కాదో తెలియదు కదా. ఇండలకు పోయినాడు ఆటలకు పోయాలి, కళ్ళు కూడాలి, దావా తీయాలని అంటే మరి ఎప్పుడు పంపుతారు, ఆ దావత ఎప్పుడు తీసుకుంటారు సారు, జనం అదే అడుగుతున్నారు.
ఇగో యువనటి ఇవాల్టి రాజనివాస్ సమర్పించు మాస్మలన ముచ్చట్లు పాడబోయే వాక్మెట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ పెయిన్ రిస్ప్రే చూస్తూనే ఉండేది మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా.